ఈ ప్రపంచంలో మూడు రకాల జీవులు ఉన్నాయి. అందులో కార్నివోరస్, ఆర్బివోరస్, ఓమ్నివోరస్ అనే మూడు రకాల జాతులు ఉన్నాయి. ఇవి కాకుండా మెమ్మల్స్ జాతికి చెందిన జీవులు కూడా ఉన్నాయి. మెమ్మల్స్ని పాలిచ్చే జంతువులు అని పిలుస్తారు. కౌ, క్యాట్, డాగ్, ఎలిఫెంట్ మెమ్మల్స్ జాతికి చెందుతాయి. అయితే కొన్ని జంతువుల పాలల్లో ఆల్కహాల్ నిండి ఉంటుంది. ఎలిఫెంట్స్ పాలల్లో దాదాపుగా 62% ఆల్కహాల్ ఉంటుంది. సైంటిస్ట్ యొక్క పరిశోధనల ప్రకారం ఈ పాలల్లో ఆల్కహాల్తో పాటు కొన్ని రకాల న్యూట్రిషన్స్ కూడా ఉంటాయి. అయితే ఈ న్యూట్రిషన్స్ మన హ్యూమన్ బాడీకి సెట్ అవ్వని వాళ్ళ పరిశోధనలో తేలింది. అందువల్ల ఎలిఫెంట్స్ యొక్క పాలు తాగకపోవడం శ్రేయస్కరం. ఇది నిజంగా అమేజింగ్ ఫ్యాక్ట్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఒక బైక్ రేస్ జరుగుతుంది. అయితే అందులో ఒక రేసర్ అదుపు తప్పి కింద పడిపోయాడు. కానీ అతని బైక్ మాత్రం అలాగే దూసుకెళ్తోంది. అది చివరకు ప్రేక్షకులు కూర్చునే గ్యాలరీలోకి వెళ్ళిపోయింది. దాంతో అందరూ భయపడిపోయి అక్కడి నుండి పారిపోయారు. అలాగే ఇంకొక బైక్ కూడా అలాగే దూసుకెళ్ళిపోయింది. నిజంగా ఈ వీడియో చూస్తుంటే నాకు ఆశ్చర్యం కలిగింది. అయితే మీకెలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఇతను టిక్టాక్లో ఫేమస్ అవ్వడానికి కొండ చివర అంచుల్లో బ్యాక్ ఫ్లిప్ చేశాడు. బాగానే చేశాడు, కానీ కొంచెం మదువు తప్పితే అతని పరిస్థితి ఏంటో మీరే ఊహించుకోండి. అయితే ఫ్రెండ్స్, మీరు మాత్రం ఇలాంటి చెత్త ఫీట్స్ ట్రై చేయకండి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు ప్రపంచంలోనే అతిపెద్ద మెషిన్స్ని పరిచయం చేయబోతున్నాము. అందులో లార్జ్ హ్యాడ్రోన్ కాలిడార్ మెషిన్ అనేది ప్రపంచంలోనే అతిపెద్దది. ఈ మెషిన్ స్విట్జర్లాండ్లోని జెనీవాలో ఉంది. అలాగే బెర్తా టన్నెల్ బోరింగ్ మెషిన్, ఇది ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద మెషిన్. ఇది టన్నెల్ తవ్వడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. ఇక బ్యాగర్ 288 అనేది మూడవ అతిపెద్ద మెషిన్ అని చెప్పవచ్చు. ఇవే కాకుండా లెటోర్నియల్ 2350 అనేది వరల్డ్లోనే బిగ్గెస్ట్ అండ్ హెవీయెస్ట్ ఎర్త్ మూవర్గా రికార్డులకు ఎక్కింది. వీటిని పెద్ద పెద్ద ప్రాజెక్టుల వద్ద పని ఈజీగా ఫాస్ట్గా చేయడానికి యూజ్ చేస్తుంటారు. అలాగే మరికొన్ని బిగ్గెస్ట్ మెషిన్స్ చూసుకుంటే కొమాట్సు D575A సూపర్ డ్రోజర్, ఇది క్యాట్ 797 మెషిన్. ఇక ఇదేమో R9800 G6 లిబర్, ఇది క్యాట్ 6120B హైడ్రాలిక్ షోవెల్. చూశారుగా, ఇలాంటి బిగ్గెస్ట్ మెషిన్స్ అనేవి నాతో పాటుగా చాలామంది చూసుండకపోవచ్చు. ఎందుకంటే ఇవి మెగా ప్రాజెక్టులో మాత్రమే యూజ్ చేస్తుంటారు. ఫ్రెండ్స్, మీకు ఒక డౌట్ రావచ్చు. ఒకవేళ మనిషి బతికుండగానే ఏదైనా జంతువు అమాంతం మింగేస్తే ఎలా ఉంటుందో ఊహించండి. తిమింగలం మనల్ని అమాంతం మింగేస్తే ఏం జరుగుతుంది? ఏదైనా ఒక పెద్ద జంతువు మనుషుల్ని బతికుండగా మింగేస్తే మొదట థ్రోట్ నుండి స్టమక్లోకి, అక్కడి నుండి డైజెషన్ సిస్టంలోకి వెళ్ళిపోతారు. బట్ మిమ్మల్ని ఒకవేళ బ్లూవేల్ మింగితే, బ్లూవేల్ అనేది ఈ వరల్డ్లోనే అతిపెద్ద క్రియేచర్ అని చెప్పవచ్చు. అలాగే దాని నాలుక ఒక ఏనుగంత బరువుంటుంది. అలాగే దీని నోటితో ఒకేసారి 500 మందిని మింగేసే కెపాసిటీ ఉంటుంది. ఇక దీనికి సంబంధించి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, ప్యారిస్కు చెందిన 56 ఫిషర్మ్యాన్ లీగీ మార్గ్వేజ్ అనే వ్యక్తి బ్లూవేల్ మింగిన తర్వాత దాని లోపల 3 రోజులు గడిపి బయటకు వచ్చాడు. దీన్ని బట్టి మనుషుల్ని నీలి తిమింగలం మింగితే ఎలా ఉంటుందో ఒకసారి థింక్ చేయండి. ఏటీఎం మెషిన్ని ఎత్తుకెళ్లే దొంగలను మీరు ఎప్పుడైనా చూసారా? చూడకపోతే ఒకసారి ఈ వీడియో చూడండి. అర్ధరాత్రి క్రేన్తో వచ్చి ఏటీఎం మెషిన్ రూమ్ పగలగొట్టి ఏటీఎం మెషిన్ వెహికల్లో వేసుకొని పారిపోతున్నారు. బెల్జియంలో ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. అదేంటంటే, ఈ ఫోటోలో కనిపిస్తున్న లేడీకి మరియు చింపాంజీకి మధ్య లవ్ ట్రాక్ నడిచిందని చెప్పవచ్చు. చింపాంజీని చూడడానికి ఆమె రోజు జూకి వచ్చేది. దాంతో వాళ్ళిద్దరి మధ్య క్లోజ్నెస్ ఎక్కువైపోయింది. అయితే కొన్ని రోజులకు జూలోని మిగతా చింపాంజీలు దీనికి దూరంగా ఉండేవి. అది కూడా వాటికి దూరంగా ఉండడంతో అది మెంటల్గా డిస్టర్బ్ అయిపోయింది. దీనికి ముఖ్య కారణం చింపాంజీకి లేడీకి మధ్య అఫెక్షన్ ఎక్కువడం వల్ల. దీంతో జూ వాళ్ళు ఆమెని జూకి రాకుండా బ్యాన్ చేశారు. ఈ ప్రపంచంలో మోస్ట్ డెడ్లియెస్ట్ లివింగ్ థింగ్ ఏంటంటే లయనో, టైగరో, బ్లూవేలో అనుకుంటే తప్పులో కాలేసినట్లే. ఎందుకంటే
డబ్ల్యూహెచ్ఓ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం ఈ వరల్డ్లో మోస్ట్ డెడ్లియస్ట్ లివింగ్ థింగ్స్ దోమలని చెప్పవచ్చు. ఎందుకంటే దోమలు వ్యాప్తి చేసే వ్యాధుల వల్ల ఏటా 7,25,000 మంది చనిపోతున్నారని తెలిసింది. కాబట్టి ఫ్రెండ్స్, దోమల పట్ల కేర్ఫుల్గా ఉండండి. మార్వెల్స్ ఐరన్ మ్యాన్ మూవీలో ఐరన్ మ్యాన్ షూట్ని రియల్గా తయారు చేశారు. అయితే ఈ షూట్ తయారు చేయడానికి దాదాపుగా $325,000 ఖర్చు అయ్యాయి. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, ఈ మూవీస్ రిలీజ్ అయిన 3 మంత్స్కి స్టూడియోలో నుండి ఈ షూట్ని ఎవరో దొంగిలించారు. ఎవరు దొంగిలించారో తెలియదు, కానీ ఇప్పటి వరకు దొరకనే లేదు. దాంతో అప్పటి నుండి ఐరన్ మ్యాన్ షూట్లోని ఇంపార్టెంట్ పార్ట్స్ని సిజిఐలో తయారు చేస్తున్నారు. వీటిని ప్రపంచంలోనే మోస్ట్ డేంజరస్ టైర్స్గా పిలుస్తారు. ఇవి సముద్ర మట్టానికి సుమారు 2,720 ఫీట్ల ఎత్తులో ఉన్నాయని చెప్పవచ్చు. దిగేటప్పుడు కానీ ఎక్కేటప్పుడు కానీ చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే కొంచెం అటు ఇటైనా వెళ్ళి లోయలో పడితే ఒక్క బోన్ కూడా దొరకదు. ఇక కష్టపడి పైకి ఎక్కితే ప్రపంచ వింతల్లో ఒకటైన మచ్చుపిచ్చు సౌందర్యం కనబడుతుంది. చూడ్డానికి ఇది చాలా బ్యూటిఫుల్గా కనబడుతుంది. ఇది చూడ్డానికే చాలామంది కష్టపడి పైకి ఎక్కుతారు. కింద నుండి పైకి ఎక్కడానికి దాదాపుగా 3 అవర్స్ టైం పడుతుంది. అలాగే సైడ్స్లో కూడా ఎలాంటి సేఫ్టీ ఉండదు. ఒకవేళ వర్షం పడితే ఈ మెట్లు ఎక్కి వెళ్ళడం చాలా డేంజరస్ అని చెప్పవచ్చు. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, డైలీ 500 మంది కంటే ఎక్కువ మందిని అలో చేయరు. ఓకే ఫ్రెండ్స్, ఇవి ఈరోజు టాప్ 10 ఫ్యాక్ట్స్. ఇందులో ఏ ఫ్యాక్ట్ బాగా నచ్చిందో కింద కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.